ఈ భూమి మీద ప్రతి మనిషి జీవితంలో రెండు పార్శ్వాలు ఉంటాయి ఒకటి లోయర్ సెల్ఫ్ రెండోది హయ్యర్ సెల్ఫ్ లోయర్ సెల్ఫ్ అంటే ఏదైనా తాత్కాలికం అది కోపం కావచ్చు ఆనందం కావచ్చు హేటెడ్ కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ తాత్కాలికంగా ఉండేవి అది ఎమోషన్స్తో ముడిపడి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా తాత్కాలిక ఆనందంతో అయి ఉండొచ్చు హయ్యర్ సెల్ఫ్ అంటే మనిషి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తనకు సంబంధించిన అంశాలేంటి తను ఏం సాధించాలి తన ఈ భూమి మీద ఏం ఇది హయ్యర్ సెల్ఫ్ అనమాట తొంభై తొమ్మిది శాతం ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా మీడియొక్కరిగా ఆలోచిస్తూ ఉంటారు అంటే టెంపరీ విషయాల గురించి టెంపరీ అంశాల గురించి టెంపరీ ఎమోషన్స్ గురించి కానీ ఏ మనిషి అయితే తన హయ్యర్ సెల్ఫ్ని తెలుసుకుంటాడో ఆ మనిషి నిజంగా తన అనుకుందాన్ని దగ్గరగానే అచీవ్ చేయగలుగుతాడు ఆ దగ్గర దాకా వెళ్ళగలుగుతాడు అట్లీస్ట్ తన అనుకుందాని కోసం పోరాడతానని ఒక సాటిస్ఫాక్షన్ అయినా పొందగలుగుతాడనమాట సో ఎప్పుడైనా సరే ముఖ్యంగా యువతలో ఎక్కువగా మనకు కనిపించేది రోజు ఇలా జరిగిపోతే సరిపోదురే రేపటి సంగతి తర్వాత చూద్దాం తర్వాత తర్వాత మన జీవితం గురించి ఆలోచించుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ బెటర్గా ఉంటుందేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు అండ్ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక హోప్ ఉంటుంది అనమాట ఇప్పటికన్నా భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆ భవిష్యత్తుకి పునాది ఈరోజే వేయాలి అంటే మన లోయర్ సెల్ఫ్లో మనం పట్ట బతకూడదు మన హయ్యర్ సెల్ఫ్లోకి మనం వెళ్ళాలి కానీ ఈ విచక్షణ మనిషిలో చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఏదైతే లోయర్ సెల్ఫ్ ఉంటుందో అదే మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటుంది ఎంటైజ్ చేస్తుంటుంది ఎక్కువగా మనల్ని ఇండల్ చేయాల చేస్తుంది అనమాట దానివల్లే మనిషిలో చాలా వ్యాక్యూమ్ కానీ పెద్ద ప్రమాదాలు ప్రమాదాలుగా ఏర్పడతాయి అట్లా కాకుండా ఏ మనిషి అయితే ఫైట్ బ్యాక్ చేస్తాడో ఏ మనిషి అయితే తన హయ్యర్ సెల్ఫ్ను గుర్తించి తను అసలు ఎందుకున్నాడు ఈ భూమి మీద తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి తనకి ఏం కావాలి అది ఏదైనా కావచ్చు అంటే అందరూ ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు లేకపోతే అందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లో ఫిల్మ్ స్టార్స్ అవలసిన అవసరం లేదు ఎవరికి పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్లో ఏది కావాలని కోరుకుందో జీవితం ఎలా డెడికేట్ చేయాలని కోరుకుందో అది తెలుసుకుని జీవించడమే హయ్య సెల్ఫ్ అని నేను అంటాను ఈ విధంగా జీవిస్తే మాత్రం మనం అనుకుంది మనం సాధించవచ్చు ఈవెన్ సక్సెస్ మాత్రమే కొలమానం కాదు అంటే సాధించడమే కొలమానం కాదు అట్లీస్ట్ మనం అనుకున్న జీవితంలో ఉంటే ఆటోమేటిక్గా మనకి కావాల్సింది డెస్టినీ కూడా మనకు సపోర్ట్ చేస్తా అనమాట ముందుగా యువత తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఈరోజు పోస్ట్ పోన్ చేసేసి పదివేల తర్వాత ఇది చేద్దాం ఇరవై వేల తర్వాత ఇచ్చేద్దాం అని కాకుండా ఈ రోజు నుంచి ఈ లైఫ్లో మనకేం కావాలి దీనికి ఒకే ఒక ఆయుధం ఒకే ఒక మంత్రం స్మార్ట్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ ఒక స్మార్ట్ వర్క్ ఉందో మనిషి ఒకే పాత్రలో చాలా జాగ్రత్తగా వెళ్ళగలటనమాట ఇది తెలుసుకుంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం